హామీలదేముంది ఫ్రీగా ఇచ్చేయచ్చు నెరవేర్చడం మాత్రం అంత ఈజీ కాదు ఇది సామాన్యులకే కాదు నేతలకు కూడా అనుభవమే అవుతోంది ఈ విషయం ఇప్పుడు కమలంలో ఉన్న మాజీ టీడీపీ నేతలకు మరింత ఎక్కువగా తెలుసట అందుకే కమలం పార్టీ తమకు పెద్దగా వర్కౌట్ కాలేదని భావిస్తున్నారట కమలం పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారా ముఖ్యంగా ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు ఆ పార్టీలో ఇమ్మడలేకపోతున్నారా ఇదే టాక్ ఇప్పుడు ఆ పార్టీలో నడుస్తోంది తెలంగాణ బీజేపీలో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక చేరికలు జరిగాయి ఇందులో ప్రముఖ నేతలతో పాటు ఎదుగుతున్న నేతలు కూడా అనేక మంది ఉన్నారు ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు అయితే పార్టీ మారేటప్పుడు నేతలు కొన్ని హామీలతో కండువాలు కప్పుకుంటారు కమలం పార్టీలో చేరి చాలా కాలమైనా ఇంకా తమకు న్యాయం జరగలేదని కొందరు నేతలు భావిస్తున్నారట ముఖ్యంగా టీడీపీ నుంచి కమలం తీర్థం పుచ్చుకున్న నేతల్లో అసంతృప్తి కాస్త ఎక్కువే ఉందని సమాచారం వారిలో తమకు పదవుల విషయంలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం ఉందట పార్టీకి సంబంధించిన కార్యక్రమాల సమాచారం కూడా ఇవ్వడం లేదట పెద్ద ప్రోగ్రాం ఉన్నా ఎవరో చెబితే కానీ తెలియడం లేదట రీసెంట్ గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కామ్ గా ఉన్నా భవిష్యత్ ఆయన పార్టీలో ఉంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు అంతా సిద్ధమయ్యిందనే ప్రచారం కూడా జరుగుతోంది మరో నేత మోత్కుపల్లిని సీఎం సమావేశానికి వెళ్లొద్దని పార్టీ చెప్పినా ఆయన మాత్రం వెళ్లారు ఇప్పటికే కొద్ది కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన పార్టీలోనే ఉన్నానని చెబుతున్నా అసంతృప్తి మాత్రం తీవ్రంగానే ఉందట అటు దేవేందర్ గౌడ్ కుమారులు బీజేపీలోనే ఉన్నా ఆయన ఇంటికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధుయాష్కీ గౌడ్ వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది వీరేందర్ గౌడ్కి పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని అభిప్రాయాలు ఉన్నాయి మాజీ ఎంపీ గరికపాటి కూడా వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు గతంలో ఉన్నంత యాక్టివ్గా ఆయన లేరనే మాట పార్టీ వర్గాల నుండి వినిపిస్తోంది ఆయనతో పాటు పార్టీలో చేరిన వారిలో మరికొందరు కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం మొత్తానికి కమలం తీర్థం కొందరికి మాత్రమే సరిపడిందని చాలామందికి వంటబట్టలేదనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి పార్టీలో ఇమడలేని పరిస్థితి వస్తుందని భావిస్తున్నారట ఈ పరిణామాలను గమనిస్తే రాబోయే రోజుల్లో కమల దళం నుండి బయటికి వెళ్లే నేతలు ఎవరానే చర్చ నడుస్తోంది